Hello friends, namaste. Welcome back to my channel, Prerana, the motivation. ఈ రోజు మన టాపిక్ సందీపా చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ అధినేత పట్రిషియా నారాయణ్ జీవిత గాథ. ఆశ్రయమిచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకుని కన్నీళ్లమయమై జీవితాన్ని కడతీర్చుకుందామని కడల వైపు నడక సాగించింది. అలా సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా అక్కడ పల్లీలు బఠానీలు అమ్ముతున్న వారిని చూసింది. చదువు సందేలు లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకుని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను అన్న ఒక ఆలోచన ఆమెలో ఆశాదీపం వెలిగించింది. అప్పటి నుండి సముద్ర తీరంలో బఠానీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలుపెట్టింది. మొదటిరోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో 5, 50, కొన్ని నెలల తర్వాత ఆదాయం 100 రూపాయలకు చేరింది. కొన్నాళ్లకు సూక్ష్మ రుణాలను తీసుకొని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది. మరికొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది. నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి వ్యాపారం సాగించడం వల్ల కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచులు నెలకొల్పగలిగింది. ప్రస్తుతం సందీప చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ అనే సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు అక్షరాల 50 లక్షలు. 1982లో కేవలం 50 పైసలతో మొదలుపెట్టి ఆదాయాన్ని నేడు రూపాయలు 50 లక్షలకు చేర్చిన ఆమె విషాద గాథకు ప్రత్యక్ష సాక్షి చెన్నై మెరీనా బీచ్. 2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన ఆ ధీరవనిత పేరే పట్రిషియా నారాయణ్. తినడానికి తిండి లేని నిర్భాగ్య స్థితి నుంచి చనిపోవడానికి కూడా సిద్ధమైపోయిన స్థితి నుంచి నేడు కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవితకథలే ఎంతో స్ఫూర్తి. శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం, అలాగే మనసు నీరసపడితే ఇలాంటి ధీరుల జీవితాలు చదివి స్ఫూర్తి పొందాలి ఈనాటి యువత. చిన్న చిన్న వైఫల్యాలకే నీరసించిపోయే స్వభావం కలవారికి, అపజయాలకు కృంగిపోయే వారికి ఇటువంటి సజీవ గాథలే ఎంతో స్ఫూర్తి. ఇలాంటి గాథల నుంచి స్ఫూర్తి పొంది యువత గొప్ప గొప్ప విజయాలు సాధించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.